మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ యొక్క నవంబర్ నెలలో దీపావళి నుంచి కూడా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క నెల మొదలుకొని చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి రహస్యాధిపతి అయినటువంటి రవి రాశి వారికి తృతీయ స్థానంలో నీచంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రగ్రహము కూడా నీచంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తృతీయంలో బుధుడు, చతుర్థంలో కేతువు, పంచమంలో గురుడు, షష్ఠమంలో శని, అష్టమంలో కుజుడు మరియు దశమంలో రాహుకేతువుల యొక్క సంచారము అనేది జరుగుతూ ఉంది. సింహరాశి జాతకులకు రహస్యాధిపతి అయినటువంటి రవి నీచస్థానంలో తన యొక్క సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉండేటటువంటి కుజుని యొక్క వీక్షణము అనేది రవి గ్రహం మీద ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో అమావాస్య నుంచి కూడా దీపావళి అమావాస్య నుంచి కూడా పరిపూర్ణమైనటువంటి మిత్రబలము అనేది కలగబోతూ ఉంది. కొన్ని సందర్భాలలో మనము సింహరాశి వారు ఏదైనా సరే చేయలేనటువంటి ఇబ్బందులు కనుక కలిగినప్పుడు వీరి యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి సహాయ సహకారాలను ఎన్నో అందించడానికి అభయ హస్తము అనేది అందించడానికి చేదోడు వాదడుగా నిలవడానికి నేను ఉన్నాను అని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి మిత్రబలము అనేది ఈ రాశి వారికి కలగబోతూ ఉంది. అంటే కొన్ని సందర్భాలలో మనము సింహరాశి వారు ఏదైనా సరే చేయలేనటువంటి ఇబ్బందులు కనుక కలిగినట్లు అయితే ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి సహాయ సహకారాలను అందించడానికి అభయహస్తం అనేది అందించడానికి చేదోడు వాదడుగా నిలవడానికి నేను ఉన్నాను అని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి మిత్రబలము అనేటటువంటిది ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతూ ఉంది. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు నీచంలో సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత అంటే దశమంలో రాహువు, దశమ అధిపతి అయినటువంటి శుక్రుడు వే స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా రావటం అనేది చూస్తారు. ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క రాశి వారికి సమయానికి రావాల్సినటువంటిది పూర్తిగా చేతికి అందకపోవటము, మనము చెల్లించవలసినటువంటి పూర్తిగా చెల్లించి రావాల్సి రావటము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దశమ స్థానంలో రాహువు యొక్క ప్రభావము ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క రాశి వారికి ఉద్యోగంలో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు అనేవి కలిగినప్పటికీ ప్రతికూలతల నుంచి బయటకు రావటానికి అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారాలలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, మరి ఏ ఇతర అంశాలలో కానీ ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు తెలియనటువంటి ఒక అభయహస్తము అంటే మీరు ఊహించినటువంటి అభయహస్తము అనేటటువంటిది ఈ మాసంలో ఈ యొక్క రాశి వారికి అందబోతూ ఉంది. దానితో పాటుగా పరిపూర్ణమైనటువంటి గురుబలము కూడా ఉన్నటువంటి కారణం చేత సమర్థవంతంగా అన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. చేసేటటువంటి పనులలో ఎక్కడా ఆటంకాలు కానీ, ప్రతికూలతలు కానీ కలిగినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కూడా సామర్థ్యత అనేది పెరుగుతుంది. ఒక మాటలో చెప్పుకోవాలనంటే గ్రహస్థితి అనేది స్వల్పంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా సమైక్యతే బలము అని చాటి చెప్పటము, చాటి చెప్పడానికి ఈ యొక్క మాసంలో ఈ యొక్క సింహరాశి వారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే ఐక్యత అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు అనేటటువంటిది చాలా ఆశాజనకంగా మారుతూ ఉంటుంది. అనేకమైనటువంటి విషయాలలో కూడా లాభసాటిగా ఉండబోతూ ఉంది. ఈ మాసంలో ముఖ్యంగా రాజకీయ నాయకులకు వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సమాజ సేవ చేసేటటువంటి వ్యక్తులకు కానీ ఒక చక్కటి పదవి యోగము అనేది కూడా లభించడానికి ఇక్కడ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మొత్తము కూడా పూర్తిగా సజావుగా పూర్తి చేయటం అనేది జరుగుతుంది. ఆలోచనలు అనేవి అన్నీ కూడా కార్యరూపం అనేది దాల్చుతూ ఉంటాయి. విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ చక్కటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు అనేవి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి ఏర్పడినటువంటి స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వివాదాలు మొత్తం కూడా పూర్తిగా సమసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గృహ యోగము, వాహన యోగము ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. గతంలో చేసినటువంటి
ఆర్థిక బాధల యొక్క తీవ్రత అనేది కూడా దాదాపుగా తగ్గిపోవడం అనేది చూస్తారు. తామ సమయానికి రావాల్సినటువంటి ధనమంతా కూడా చేతికి అందటం అనేది చూస్తారు. మరి సింహరాశి వారికి ఈ మాసంలో సింహరాశి వారికి శుక్రుడు రవి గురుగ్రహాలు నీచస్థానంలో తన యొక్క సంచారం చేస్తూ నీచభంగా రాజయోగాన్ని సింహరాశి వారికి కలిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క యోగం వలన నీచస్థానాలలో ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి యోగాలను గ్రహాలు అనేవి యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో ఇవ్వటం వలన నూతనంగా భూ వసతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలను ఎన్నో చేస్తారు. కుటుంబంతో బంధుమిత్రులతో చక్కటి సమాగమనం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. విందు వినోదాలలో కాలక్షేపాలు పిక్నిక్లు కూడా చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుని పుణ్య ఫలాలను సంపాదించుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి ప్రదేశాలకు తరచుగా కూడా ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు. చేసేటటువంటి ప్రతి ప్రయాణము కూడా విజయవంతంగానే ముగుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్యోగస్తులకు చాలా చాలా అనుకూలంగా ఉంది. జీతంలో పెరుగుదల, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు మంచి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సింహరాశిలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకు మరింత శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. శత్రులు పూర్తిగా నేలమట్టానికి అంటుకుపోతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులకు చాలా యోగ్యంగా ఉంది. సంతానపరమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది. జ్యేష్ఠ సంతాన విషయంలో గతంలో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ యొక్క మాసంలో తగ్గుముఖం పడతాయి. ఈ యొక్క గ్రహస్థితులు అన్నింటినీ కూడా పరిశీలించిన మీదట సింహరాశి వారికి 80% వరకు కూడా శుభ ఫలితాలు అనేవి, 20% ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రమే ఏర్పడనున్నాయి. రవి కుజగ్రహాల వలన కలుగుతూ ఉన్నాయి కనుక రవి గ్రహానికి కుజగ్రహానికి జపాలను చేపించుకుంటూ ఉండండి. దానాలను కూడా ఇస్తూ ఉండండి. వాటికి సంబంధించినటువంటి పరిహారాలను చేపించుకోండి. సింహరాశి స్త్రీలకు అత్యంత యోగవంతమైనటువంటి కాలము. ఇంట బయట మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చక్కటి ఆరోగ్యం కూడా సిద్ధించడం అనేది జరుగుతుంది. ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఈ యొక్క మాసంలో సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారు వీసా, గ్రీన్ కార్డ్ వంటి వాటి కోసము ప్రయత్నాలు చేసేటటువంటి వారికి నెలలో నవంబర్ నెలలో ద్వితీయార్థంలో శుభ ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, జీతంలో పెరుగుదల, విదేశీయానం కూడా సిద్ధిస్తాయి. విద్యార్థులకు మంచి యోగ్యవంతమైనటువంటి కాలము. చదివినవన్నీ కూడా గుర్తు ఉంటాయి. పరీక్షల్లో చక్కగా రాయగలుగుతారు. జాతకంలో కనుక కొద్దిగా విద్యాబలం అనేది బలంగా ఉన్నట్లు అయితే గోల్డ్ మెడల్ సంపాదించుకునేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉంది. ఈ యొక్క స్థితిలో సింహరాశి వారు సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని కానీ, సరస్వతీదేవి యొక్క దర్శనాన్ని కానీ, సరస్వతీదేవి యొక్క పూజను కానీ చేసుకున్నట్లు అయితే మరింత ఎన్నో శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. తప్పకుండా విజయం అనేది మీ వెంటే ఉంటుంది. తలచినటువంటి పనులన్నింటినీ కూడా ధైర్యంగా చేయగలుగుతారు. ఆటంకాలు అనేవే లేకుండా అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, బంధువుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను కూడా ఎన్నో పొందగలుగుతారు. స్వతంత్ర వృత్తులలో ఉండేటటువంటి వ్యక్తులకు మరింత యోగ్యవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆశాభంగానికి తావు అనేది ఇవ్వకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఇక మీదే విజయం అని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.